असेंबली समावेश जरूरतने आ राष्ट्रमलो उन्ना अनेक वर्गाल प्रजलु वाला वाला समस्या चर्चक वस्ते यानी वाटको का परिष्कार मार्ग चूपिस्तारनि चेप्पि आशपड़तारु कानी एंदुको रान 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 रानु केसीआर गारिकि చట్ట సభల మీద విశ్వాసం సన్నగిల్లిన అనడానికి సజీవ సాక్ష్యమే మొన్నటి సమావేశాలు. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు కేవలం 11 రోజులు మాత్రమే జరిగినాయి. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ఒకరోజు కంటిన్యూస్ తీసేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంగా ఒక డే పోతుంది కాబట్టి అంటే మూడంటే మూడు రోజులు మాత్రమే సమావేశం జరిగింది. మళ్ళీ సమావేశం జరిగేటువంటి ఆస్కారం లేదని చెప్పి స్పీకర్ గారు ఆల్మోస్ట్ చెప్పింది. అంటే ఈ సంవత్సరం మొత్తం శాసనసభ సిట్టింగ్ డేస్ 14. సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15 మొదలైతే ఏప్రిల్ 31 వరకు జరిగేటివి. ఆల్మోస్ట్ 45 డేస్ 45 డేస్లో సిట్టింగ్ డేస్ 31-32 డేస్ జరిగేది. అట్లనే వర్షాకాల సమావేశాలు కూడా 15 రోజులు తగ్గకుండా జరిగేది. శీతాకాల సమావేశాలు కూడా ఆల్మోస్ట్ 15 రోజులు తగ్గకుండా జరిగేది. అంటే 55 నుంచి 60 రోజుల సిట్టింగ్ డేస్ ఆనాడు శాసనసభలో జరిగేటి. జనరల్గా శాసనసభ్యులను ఎన్నుకున్నది శాసనాలు చేయడానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఒక మంచి ప్రణాళికలు రచించి మంచి చట్టాలు చేసి మెరుగైన ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన అందించడం వాళ్ళ లక్ష్యం. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు 14 రోజులు మాత్రమే శాసనసభ జరిపి నువ్వు ఎమ్మెల్యేల బాధ్యతలు చట్టాలు చేసేది కాదు, శాసనాలు చేసేది కాదు, మీరేమైనా గ్రామాలలో ఉండాలి, కాన్స్టెన్సీలలో ఉండాలి, పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసేవాళ్ళుగా, ఆఫీసులకు ఫోన్ చేసేవాళ్ళుగా, ఇతర పార్టీలు ఎవరైనా గొంతు విప్పితే లేదా ప్రజలు ప్రభుత్వానికి విమర్శ చేస్తే వాళ్ళు ఎట్లా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో బెదిరించాలి, ఎట్లా జైలుకు పంపాలి, ఎట్లా అణచివేయాలి, మీరు ఇతర పార్టీలను తిరిగితే మీ కళ్యాణ లక్ష్మి రాదు, మీకు పెన్షన్ రాదు, రైతు బంధువు రాదు, సొమ్మేవో మాతింటున్నారు, మీరు వాళ్ళ పాట పాడుతున్నటువంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలు ఇవాళ వాళ్ళ వృత్తిగా మారిపోయినాయి. అంటే ఎమ్మెల్యేల వృత్తులు ఎమ్మెల్యేల వీధులు ఎంత దిగజారిపోయినాయో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను చాలాసార్లు అడిగిన ముఖ్యమంత్రి గారిని ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఎందుకు ఈ సంవత్సరం ఈ పద్ధతి అడాప్ట్ చేసుకుండో ఇవాళ ప్రజానీకమంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతాను. రెండవది జనరల్గా 13 పార్టీలు 14 పార్టీలు ఉండేది శాసనసభలో. మేము సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు 12 పార్టీలు 13 పార్టీలు కూడా శాసనసభలో ఉండేది. కానీ ఇవాళ 4 పార్టీలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 4 పార్టీలు 13 పార్టీలు ఉన్ననాడు కూడా అదే శాసనసభలో అన్ని పార్టీల వాళ్ళకు కూడా బిఎస్సికి పిలిచేటువంటి సాంప్రదాయం ఉండే బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనసభ ఎట్లా నిర్వహించాలి, శాసనసభలో ఏ అంశాలు చర్చించుకోవాలి, ఏ పార్టీలకు ఎట్లా అవకాశం ఇవ్వాలి, ఇదంతా కూడా శాసనసభ నిర్వహణ అంతా కూడా అన్ని పార్టీలతో కూడినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ చేత మనకు నిర్ణయించబడుతుంది. కానీ దురదృష్టవశాత్తు
భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఈ దేశాన్ని ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్న పార్టీ నాకు తెలిసి బెంగాల్ తరహాలో ఒకటే పార్టీ గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సర అధికారాన్ని కొనసాగించి మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కోసం పోతే గొప్ప మెజారిటీతో మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టింది అంటే 32 33 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఒకటే రాష్ట్రంలో పరిపాలించినటువంటి అనుభవన పార్టీ అలాంటి పార్టీకి ఇవాల బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీకు స్థానం లేదని చెప్పి వెళ్ళగొట్టింది ఎంత బాధంటే ఆనాడు జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరే ఒక శాసన సభ్యులు ఆనాడు బీఎస్సీలో ఉండే కిషన్ రెడ్డి గారు కూడా ఒక్కరే గెలిచిండు బీఎస్సీలో ఉండే సిపిఐ సిపిఎం అన్ని పార్టీ బీఎస్పీ అన్ని పార్టీలు కూడా ఒకటే శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా బీఎస్సీలో స్థానం కల్పించి ఇవాళ ముగ్గురు శాసనసభ్యులు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని మాత్రం ఇవాళ బీఎస్సీకి అనుమతించలే అంటే భారతీయ జనతా పార్టీ పట్ల కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎంత అక్కసు ఎంత ద్వేషం ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జనరల్గా కొన్ని వందల రూములు 244 మంది శాసనసభ్యులు దాదాపు 36-37 మంది మంత్రులు 40 మంది మంత్రులు ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అందరికి కూడా రూములు ఉంటాయి ఎందుకంటే శాసనసభ సమావేశం జరుగుతున్నప్పుడు వాళ్ళకైనా అసిస్ట్ చేసేటువంటి పిఎస్లు కావచ్చు పిఎలు కావచ్చు లేదా సమాచారాన్ని రాసిచ్చేటువంటి పార్టీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఆ సమావేశం జరుగుతున్నంతసేపు రూములు ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం రూమ్ లేదు మేము వేడుకున్నాం అయ్యా మేము వస్తే ఎక్కడ కూర్చోవాలి గేట్ల బయట అసెంబ్లీ గేట్ల బయట నిలబడినా అంటే మా స్థాయి తీర్చేస్తలేరు మీరు మమ్మల్ని అవమానపరచలేరు మీరు మేము నిజాం క్లబ్కి వచ్చి కూర్చొని శాసనసభకు వస్తున్నాం అనేది మాకు రిసల్ట్ కాదు స్పీకర్గా మా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మా హక్కులు కాపాడేటువంటి కర్తవ్యం మీ మీద ఉందని చెప్పి వేడుకున్నప్పటికి కూడా ఇవాళ చివరి శాసనసభ సమావేశ సందర్భం కూడా మాకు రూమ్ ఇవ్వలే మేము సెక్రటరీ వాళ్ళకి ఇచ్చిన రూములలో కూర్చొని మేము నోట్స్ రాసుకున్నాం ఒక గంత హీనమైనటువంటి పద్ధతి ఆచరించినటువంటి స్పీకర్ గారు మాత్రం గొప్పగా నిర్వహిస్తున్నారు అని మాట చెప్తున్నప్పుడు దయ్యాలు వేదాలు వలించినట్టుగానే ఉన్నవి అన్నీ కూడా చట్టాల రూపంలో ఉండవు సభను నడిపే పద్ధతిలో అనేక సందర్భాల్లో ఒక్కొక్కసారి రూల్ పొజిషన్ లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్ ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు పాటించే సాంప్రదాయం ఉంటుంది కానీ ఈ అసెంబ్లీలో ఈ స్పీకర్ గారు ఎక్కడ కూడా ఆ కన్వెన్షన్స్ పాటి సందర్భం లేదు ఇవాళ అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు కానీ ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి పార్టీలుగా ప్రతిపక్ష నాయకులుగా మేమేమైనా సమస్యలు తీసుకొని ప్రస్తావిద్దామంటే మాత్రం అక్కడ స్పీకర్ గారు మామకం చూడరు స్పీకర్ గారు అటుముఖం చూసి ఆ మంత్రుల ముఖము ముఖ్యమంత్రి ముఖం చూసి మా దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా బెల్లు కొడుతూనే ఉంటాడు అంటే మా ఫ్లో రాకూడదు మేము ప్రస్తావించకూడదు ఈ ప్రస్తావిస్తే మాకు ప్రభుత్వం నెగిటివ్ అవుతుంటాడు భయం అమ్మ ఏందో ఎన్నడూ కూడా ఇవాళ మాలాంటి నిలబడ్డం అంటే నిమిషంలోనే బెల్లు మోగుతుంది ఇవాళ నిన్న స్పీకర్ గారు మేము పదే పదే రిక్వెస్ట్ చేసినాం అయ్యా ఇక్కడ ప్రతిపక్ష పార్టీ మేమున్నాం నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఏం డిక్లేర్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉండే పార్టీ మేము గొప్పగా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం ఎంఐఎం పార్టీ అని చెప్పారు అంటే మీరిద్దరూ అలైడ్ పార్టీస్ అన్నప్పుడు మీరిద్దరు మిత్రపక్షాలు అయినప్పుడు మీరు ఎట్లా ఆ పార్టీని ప్రతిపక్షంగా చెప్తారు ఇవాళ నిన్న చూస్తే అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యులు కూడా అంత గొప్పగా పోడరు అంత గొప్పగా నిన్న ఎంఐఎం పార్టీ పొగిడింది అంటే మొత్తం దేశంలో ఇంత గొప్ప ముఖ్యమంత్రి లేడు
ఇంత గొప్ప పరిపాలన ఎక్కడ లేదని చెప్పేటువంటి మాటలు చూస్తూ ఉంటే అంటే అధికార పార్టీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ సోకాల్డ్ ప్రతిపక్షంలో పార్టీ ఈ రెండు ఒకటని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడమే కాకుండా వాళ్ళ మాటలు వాళ్ళు చేస్తూ చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా వీళ్ళ బంధం కొనసాగుతూ ఉందో తెలంగాణ ప్రజలుగా మీరే బెస్ట్ జడ్జెస్ కాబట్టి అర్థం చేసుకోమని చెప్పుకోరుతున్నాం. మేము ముఖ్యమంత్రి గారికి సభ స్పీకర్ గారికి ఒక అప్పీల్ చేసాం, అయ్యా సభలలో ఎవరి పార్టీల వేదికల మీద వాళ్ళు ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, కానీ శాసనసభలో మీరు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ మేము మాట్లాడుతున్న దానికి మీరు సమాధానం చెప్తారు కాబట్టి దీంట్లో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకునేటువంటి అధికారం ప్రజలకు ఉంటుంది. ఇవాళ కోర్టుల కదా ఇద్దరు అడ్వకేట్లు వాదించిన తర్వాత జడ్జి గారు అంటే జడ్జిమెంట్ ఇస్తారు, ఇవాళ పార్టీలకు కూడా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు నిజమైన న్యాయ నిర్ణేతలు న్యాయ దేవతలు ప్రజలు మాత్రమే, మీరు ఇక్కడ చర్చించండి అని చెప్పి చెప్పినాం. కానీ వాళ్లకు ప్రజల మీద విశ్వాసం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ప్రజాస్వామిక వేదికలైనటువంటి చట్ట సభల మీద విశ్వాసం లేదు కాబట్టి ఇవాళ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇక మళ్ళీ శాసనసభ సమావేశం జరుగుతుందో తెలియదు కానీ ఇక బాయ్ బాయ్ చెప్పినట్టే ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బాయ్ బాయ్ చెప్పినట్టుగా నేను భావిస్తూ ఉన్నా, వీడుకోలు పలికినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. రెండవది కొన్ని సమస్యల మీద మేము అడిగినాం, భారతీయ జనతా పార్టీగా ఇన్ని ప్రతిబంధకాల మధ్య కూడా మేము కొన్ని సమస్యలు ప్రస్తావించాం. మొట్టమొదటిసారి మేము ఎన్నడూ చూడలేదు, నేను 20 ఇయర్స్ ఉన్నా, రెండుసార్లు ఫ్లోర్ చేసినా కానీ అంటే ఇన్ని రకాల సమస్యలు మా దగ్గరికి రావడం, వాళ్ళు కన్నీళ్లతో అన్నా ఒక్కసారి నువ్వు మాట్లాడన్నా ప్రస్తావించన్నా మాకు ఇంత పరిష్కారం దొరుకుతుంది ఇక మీరు తప్ప ఎవరు లేరని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నిజంగా మాకు కూడా దుఃఖం వచ్చింది. కానీ ఎన్ని సమస్యలు ప్రస్తావించినప్పటికి కూడా దానికి క్లారిటీతో కూడినటువంటి ఆన్సర్ రాలే, కొన్నిటికి మాత్రమే అది కూడా వాళ్ళ మిత్రపక్షం ఎంఐఎం మాట్లాడినప్పుడు లేచి లేచి సమాధానం చెప్పి వాళ్ళు అడిగితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందండి. సమస్యలు తీసుకోవడంలో మేము ఈ సమస్యలు వాళ్ళు కూడా ప్రస్తావిస్తే వాళ్ళు ప్రస్తావిస్తే పరిష్కారం అయితే అన్నటువంటి మెసేజ్ ఇచ్చింది తప్ప భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే పరిష్కారం అయితే దొరకదనేటువంటి మెసేజ్ ఇచ్చింది. ఇవాళ దాంట్లో వరదలు కనీసం సంస్కారం కూడా లేదు, మొట్టమొదటిసారిగా 41 మంది కొట్టుకుపోయింది చనిపోయింది, కానీ క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్లో ఈ గడ్డ బిడ్డలు తెలంగాణ గ్రామీణ ప్రాంత బిడ్డలు పాపం వాళ్ళు చనిపోతే కనీసం వాళ్ళకు ఒక కండోలెన్స్ చెప్పలేదు, కనీసం శాసనసభలో కూడా కనీసం ప్రస్తావన తేలే, 41 మంది చనిపోయిన దాని గురించి ప్రస్తావన తేలే. వరదలల్లో మనుషులు కొట్టుకుపోయినారు, బర్రెలు కొట్టుకుపోయినాయి, గొర్రెలు కొట్టుకుపోయినాయి, కళ్ళ ముందే దొంగలు పడుతున్న ఒక వస్తువు ఉంటుంది ఒక వస్తువు పోతుంది కానీ మొత్తం కట్టుబట్టలు మినహా అనేక గ్రామాల్లో ఇవన్నీ పోయినాయి. మేము ఒకటే అడిగినాం, ఇలా మీరు అధికారులను పంపించి సర్వే చేయించడం అటు పక్కన పెడితే కనీసం ఒక ఇంటికి ఒక 25,000 రూపాయలు ఇవ్వండి, షాపులు కొట్టుకుపోయిన వాళ్ళకి ఒక 50,000 రూపాయలు ఇవ్వండి, తర్వాత మీరు అంచనాకు రండి, తర్వాత మీరు ఏమైనా సాయం చేయండి చెప్పి అడిగినాం. ఆన్సర్ లేదు, ఏదో కొద్దిమందికి ఇచ్చినట్టుగా ఏదో ఫోటోలు చూసినా కానీ తెలంగాణలో మొన్నటిసారి వరదలలో ముంపైనటువంటి వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు. రెండవది ఎంత దారుణం అంటే వీళ్ళు మాట మాట్లాడితే ఈ దేశంలో ఎవరా మేమే, అప్కి సర్కార్ కిసాన్కి సర్కార్ ఇది ఆయన నినాదం. హర్యానాలో పోయి డబ్బులు పంచుతాడు ఎవడప్ప సొమ్మనం, పంజాబ్ పోయి పంచుతాడు ఎవడప్ప సొమ్మనం. నేను అవుతా ఉన్నా ఇక్కడ రైతులు చనిపోతే ఏదో 4 లక్షల రూపాయలు వస్తాయని చెప్పి అసెంబ్లీ చెప్పిండు, అలా 3 లక్షల రూపాయలు కేంద్రం ఇట్లాంటి విపత్తు జరిగినప్పుడు ఇచ్చే డబ్బులే, 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 4 లక్షల రూపాయలు ఇస్తుంది. కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కనీసం నువ్వు హర్యానాలో ఉన్న రైతుకి ఇచ్చినావు, పంజాబ్లో ఉన్న రైతుకి ఇచ్చినావు, కానీ తెలంగాణ మట్టి బిడ్డలకు మాత్రం నువ్వు ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నువ్వు ముందుకు రాలే. ఇది తెలంగాణ ప్రజల పట్ల నీకున్నటువంటి ప్రేమ అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, చనిపోయినటువంటి కుటుంబాలకు
తప్పకుండా మీరు ఒక 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాం. ఇవాళ ఊళ్ళల్లో మేము వచ్చిన కుటుంబాలకు 25,000 రూపాయలు అని చెప్పినాం, షాపులకు 50,000 రూపాయలు ఇచ్చాయని చెప్పినాం. ఎక్కడ కాలే నేను ప్రభుత్వం సోయి తెచ్చుకొని స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది మాకు కాదు మీకే మంచిది. మొట్టమొదటిసారిగా ఎన్నెళ్ళింది అసలు భూములు కోత కంటే మామూలు కోతకు వల్లే. పెద్ద పెద్ద బావులకైతే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు, మధ్య బావులకైతే మానేళ్ళ లాంటి బావులైతే కిలో కిలోమీటర్లర, అటు పక్క ఇటు పక్క చిన్న బావులైతే 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ వరకు భూములు తాడి చెట్లంత గొయ్యలు పడ్డాయి. అంటే శాశ్వతంగా వాళ్ళ భూముల ఆనవాళ్ళని కూడా పోయినాయి. 20 గుంటలు ఉన్న వాళ్ళు, 30 గుంటలు ఉన్న వాళ్ళు, ఇక వాళ్ళు ఎప్పుడు ఆ భూమిని చేసుకోలేరు. మిమ్మల్ని అడిగినాం మేము, సరే మరి ఇసుక మేటలు పూర్తి చేయడం పెద్ద ఇష్యూ కాదు, ఓ 40-50 వేలు పెడితే వస్తుంది, కానీ తాడి చెట్లంత గోగులు పడ్డది భూముల ఆనవాలయంలో కూడా కొట్టుకుపోయినటువంటి వాళ్ళకు ఎట్లా ఇస్తామని చెప్పి అడిగినాం, కానీ లేదు ఆన్సర్ లేదు. తెలంగాణ రైతాంగానికి నేను విలంబంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో, ప్రభుత్వానికి మన పట్ల ఎంత కన్సర్న్ ఉంటుందో దయచేసి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాం. మాట మాట్లాడితే ఏ ఇవ్వలేడు ఇక్కడ, మళ్ళీ మొత్తం మేమే ఇప్పుడు 104 మంది ఉన్నాం, రేపు ఇంకో 4-5 సీట్లకు తోటి 110 సీట్లతో గెలుస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించిన అహంకారం ఇవాళ ఓట్లేసి గెలిపించాల్సింది మనం. ప్రభుత్వాల మీద ఏ అభిప్రాయం ఉందో వెలువరించాల్సింది మనం. ఇవాళ మన అంతరంగాన్ని మన హక్కుని 107 సీట్లు వస్తాయి 108 సీట్లు వస్తాయని చెప్పి ప్రకటించుకున్నంటే అంటే మన పట్ల ఆయనకి ఏం భావన ఉందో, ప్రజల పట్ల వాళ్ళకి ఏం భావన ఉందో మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ అన్ని అబద్ధాలే, ఎంత సక్సెస్ఫుల్గా అబద్ధాలు అంటే ఒక్కరు కాదు 3 రోజులు నడిస్తే ఒకరోజేమో హరీష్ రావు గారు మాట్లాడతారు 2 గంటలు 3 గంటల పాటు. ఇక దేశంలో ఎవ్వరు లేదు, మాకే తెలివి ఉంది, మేమే ఇన్ని చేయగలం, ఎవరైనా చేసిందా, అన్ని నంబర్ వన్ అయ్యా, ఒక్కటి కూడా నంబర్ 2 లేదు, అన్ని నంబర్ 1. మళ్ళీ తెల్లారు ఒక ఆయన వస్తాడు, కేటీ రామారావు వస్తాడు, ఆయన 2 గంటలు సేపు మాట్లాడుతున్నప్పుడు కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ వయసుకు కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాన్ని కానీ లెక్క చేయకుండా, అంటే ర్యాగింగ్ ఎట్లా చేస్తారో అంటే అక్కడ 100 మంది సప్పట్టు కొట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి, స్పీకర్ వారు బ్రహ్మాండంగా అలవ్ చేస్తారు కాబట్టి, ఇంత పెద్ద ఎత్తున ఇన్సల్ట్ చేస్తున్నప్పటికి కూడా ఇన్సల్ట్ చేసి మాట్లాడాలని తెలంగాణ ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నాడని చివరికి వచ్చేవరకు ముఖ్యమంత్రి గారిగా ఆయన చదివి మొత్తం అన్ని నంబర్ 1. నేను అడుగుతున్నా, నిన్న కాక మొన్న కాగి రిపోర్ట్ వచ్చింది, కాగి రిపోర్ట్లో 3 స్పష్టమైనటువంటి ఇచ్చింది. అంటే కాగి రిపోర్ట్ ఎప్పుడు కూడా ఈవెన్ ఏదైనా బిల్లులు పెడతా అన్నా బిల్లు పుస్తకాలు ముందు ఇవ్వరు, ఏదైనా షార్ట్ డిస్కషన్ జరిగినప్పటికి కూడా ముందు ఇవ్వరు. ఇక షార్ట్ డిస్కషన్ అనగానే అప్పుడు ఇస్తా అంటారు కాగితాలు, అంటే చదువుకోవద్దు మనం దాని మీద మాట్లాడుతాం. అంటే బిజినెస్ కూడా ముందస్తుగా ఇవ్వని పరిస్థితి వచ్చింది. కాగి రిపోర్ట్లో స్పష్టంగా తెలంగాణ 2018 వరకు రెవెన్యూ సర్ప్లస్లో ఉండే, 2019 నుంచి వెళ్ళి రెవెన్యూ లోటుగా మిగిలిపోయిన రాష్ట్రంగా ఉంది. వారేమో మేము 1 అంటాడు. 2 అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంత పెద్ద ఎత్తున 100,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నప్పటికి కూడా ఆ రుణములో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇవాళ శాశ్వతమైనటువంటి కళ్ళకు కనబడేటువంటి అసెట్స్ క్రియేట్ కావట్లేదు అని చెప్పింది కాగ్ రిపోర్ట్. ఇక ఇంతకంటే ఏం చెప్తుంది? అంటే కాగ్ రిపోర్ట్ కాగ్ మాకైనా లెక్కనా, కాగ్ దానికి కత్తి లేదు నెత్తి లేదు అని మాట్లాడతారు, కానీ కాగ్ రిపోర్ట్ స్పష్టంగా ఇవాళ ఈ మాట చెప్పింది. అతి ఫాస్ట్గా అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని చెప్పింది. ఇవాళ విద్యలో ఇంత గొప్ప, అసలు జనరల్గా ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉంది అనడానికి 2 ఇండికేటర్స్ ఉంటాయి, ఒకటేమో విద్య, 2 వైద్యం. ఇవాళ వైద్యంలో ఎట్లట్లా బడ్జెట్ పెరుగుతా పోతుందో అట్లట్లా అలొకేషన్స్ కూడా పెరిగిపోవాలి, కానీ వీళ్ళు బడ్జెట్ పెరిగింది చూపించరు ఎక్కడ. 100,000 కోట్ల బడ్జెట్ నుంచి వెళ్ళి 300,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది మాత్రం చూపించరు ఎక్కడ, దాన్ని అట్లా కంపేర్ చేయరు. కానీ 7,000 కోట్ల రూపాయల నుంచి వెళ్ళి 12,000 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది అంటాడు. 7,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి హెల్త్ బడ్జెట్ 2014-15లో ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు వచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే 5,000 కోట్ల రూపాయలు పెరిగింది. అంటే ఎంత పెరిగినట్టు, ఒక 70%, 80%. బడ్జెట్ అనేది 200 అంటే 100 ఉన్నది 300 అయితే, కానీ ఇక్కడ అలొకేషన్ మాత్రం పెట్టుంది. విద్య విషయంలో కూడా అట్లే ఉండేది 29.
అసలు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే కాగ్ రిపోర్ట్లో ఒక స్పష్టంగా చెప్పిన అంశం ఏంటంటే అలొకేషన్స్ ఉన్నాయి కానీ ఎక్స్పెండిచర్ లేదు అని. కాగ్ రిపోర్ట్లో ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఒకదానికి అలొకేట్ చేయబడ్డ డబ్బుల కంటే 3 times 4 folds ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కొన్నిట్లో అలొకేట్ చేయబడ్డ డబ్బుకు ఒక రూపాయి కూడా ఖర్చు పెడతలేరు అని అంటారు. అంటే ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే రెక్కాల తేకాని డొక్క నిండిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక కనిపించిన అమ్మానాన్నలకు కూడా అన్నం పెట్టలేక ఇవాళ దినదిన గండంగా బతికేటువంటి ఎంబీసీ సంచార జాతులు ఉన్నారో, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయో, వాళ్లకు పెట్టినటువంటి 1000 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు 5 పైసల బిల్ల కూడా ఖర్చు పెట్టలేదు, 5 పైసల బిల్ల కూడా ఖర్చు పెట్టలేదు. ఇది సంచార జాతుల పట్ల, పేద పేద పట్ల కేసీఆర్కు ఉన్న భావన ప్రజలారా అని చెప్పి అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. అదరగొట్టడం కాదు, భాషాపరంగా అనర్గళంగా మాట్లాడడం కాదు, దాంట్లో ఉన్న విషయం ఏందో ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఇటు చెప్పుడు పెద్ద చాలా ఉన్నాయి. ఇంకొక పని చెప్పింది కాగ్, పెట్టే బడ్జెట్ కొన్నంత, ఖర్చు పెట్టేది గింతంత, గింతంత అని చెప్పింది. ఇంతకంటే ఇంకేముంటుంది? ఒక సెన్సిటివిటీ ఉన్న గవర్నమెంట్ అయితే, సోయిన్న గవర్నమెంట్ అయితే, ఒక మాట అంటే బాధపడే గవర్నమెంట్ అయితే ఇంతకంటే ఎక్కువ అని చెప్పారు. కాగ్ ఇన్ని రకాల తప్పట్టింది. నేను ఒకటే ఇవాళ ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, దీపం ఆరిపోయే ముందు వెళ్తారు ఎక్కువ అన్నట్టుగా నేను అంటాడు, మీరు ఇవన్నీ ఏదో ప్రకటిస్తాను, నా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి అంటున్నాను. ఏం అస్త్రాలు ఉన్నాయి? నువ్వు వేసిన ఏ అస్త్రం పాస్ కాలే ముఖ్యమంత్రి గారు. 2018లో కూడా గిట్టినే అస్త్రాలు వేసినావు. మీరు నిరుద్యోగులకి 3,176 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ నువ్వు ఒక్కొక్క బిడ్డకు నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఇప్పటికి 2.5 లక్షల రూపాయలు అవుతుండే. 2 lakhs into 30 lakh నిరుద్యోగ యువత, 30 లక్షల మందికి ఇవ్వాలంటే ఎన్ని లక్షలు కొట్ట ఏది? అలా నువ్వు చెప్పినావు 27,000 crore rupees రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినావు, కానీ ఇచ్చింది 1,200 కోట్ల రూపాయలు మాత్రమే. ఇవాళ ఆ 27 కోట్ల రూపాయలకు వాస్తవంగా రైతాంగానికి 7% వడ్డీ, 3% కేంద్ర ప్రభుత్వం సకాలం కడితే వడ్డీ కడుతుంది, 4% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అంటే 0 interest దొరుకుతాయి రైతులకు. సంవత్సరం లోపు కనుక తీసుకున్న అప్పులు కనుక కడితే 1 రూపాయి interest లేకుండా అవుతుంది. కానీ కానీ ఈ తెలంగాణ రైతులు ముఖ్యమంత్రి గారు ఆ లోన్ వేవర్ చేయకపోవడం వల్ల, డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళకు 7% ఉన్నటువంటి వడ్డీ 11%, 12% అపరాధ వడ్డీ వేసి దాదాపుగా 13,000 నుంచి 14,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆ 27,000 తోడుగైతే యాడ్ అయింది. ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? ఇంకా రైతాంగం బ్యాంకులకు పోతే ఇళ్ళు కట్టుకుందామంటే రుణం దొరకదు, ఏదైనా పని చేసుకుందామంటే రుణం దొరకదు, కొడుకును ఫలన పంపిద్దామంటే రుణం దొరకదు, చివరికి వ్యవసాయ పెట్టుబడులకు కూడా మళ్ళీ సాహుకారుల దగ్గర 2 రూపాయలకు 2.5 రూపాయలకు వడ్డీకి తెచ్చుకునే దుస్థితి కారకులు ముఖ్యమంత్రి అవునా కాదా ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతున్నాను. మేము చెప్పేది నిజమా అబద్ధమా ఆలోచించండి. మీరు ఇవాళ మేము అడిగినాం, అయ్యా మరి నువ్వు 27,000 కోట్ల రూపాయలు ఇస్తావా? నువ్వు మీలో ఉన్నది. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసాను. ఈ రాష్ట్రంలో 1 సంవత్సరం అన్ని ఖర్చులు పోగా లెక్కతో ఒకసారి చెప్పిన నేను 4,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీలకు అసలుకే పోతాయి, 4,000 కోట్లు పోతాయి, 4,000 కోట్ల రూపాయలు జీతభత్తాలకే పోతాయి, 4,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఆసరా పెన్షన్లు కరెంట్ సబ్సిడీలకే పోతాయి, కరెంట్ లక్ష్మికి పోతే 4,000 కోట్లు పోతాయి. మొత్తం 18,000 కోట్లు 16,000 కోట్లు నెలకు ఆదాయం వస్తే 12,000 కోట్ల రూపాయలు 1,000 పద్ధతుల కింద పోతున్నమాట వాస్తవం కాదా? దీని మీద చర్చ పెడదామా? చర్చ తప్పుతారా మీరు? ఇంకా దానికి తోడుగా రైస్ సబ్సిడీ ఉంటుంది, నిర్వహణ ఉంటుంది, ఇంకా ఇతర డిపార్ట్మెంట్ బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి. ఇవాళ 5,000 కోట్లు కూడా ఇవాళ ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర తాకత లేదు, కానీ 27,000 కోట్లు రూపాయలు ఇస్తా అని చెప్తుంది. సరే, నాకు తెలిసి ఇప్పటికే సర్పంచ్లు పనిచేసిన వాళ్ళకు బిల్లులు రాక ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, చిన్న చిన్న కాంట్రాక్టులుగా పనిచేసిన వాళ్లకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు మెట్లెక్కే సత్తా లేని వాళ్లకు 2 ఏళ్లుగా 3 ఏళ్లుగా బిల్లు రావట్లే.
కానీ పెద్ద పెద్ద వాళ్ళకు పైరోబిలు చేసుకున్న వాళ్ళకి మాత్రమే బిల్లు వస్తాయి. వాళ్ళకు నాలుగేళ్ళు చెప్పినప్పుడు వీళ్ళకు నాలుగు నెలలకే బిల్లు వస్తాయి. ఇవాళ ఆ దుస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. వాళ్ళకు బిల్లులు ఆపి, జీతా పత్రాలు ఆపి, ఇతరత్ర అన్ని ఆపి నువ్వు ఇచ్చే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నీకు ఆ సత్తా లేదు, నీకు ఆ సత్తా లేదు. నేను స్వయంగా తెలంగాణ ఉద్యమంలో భూములు అమ్మకూడదు అని చెప్పి నేను మాట్లాడిన అసెంబ్లీలో, తాతలు సంపాదించిన ఆస్తి అమ్ముకునే మనవన్ని ఏమంటారని చెప్పి ప్రశ్నించిన అన్నాడు. ఆ మాట ఇప్పుడు చెప్పదలుచుకున్నాను నేను, ఇంకా నాకే విషయాలు అనిపిస్తాను. మేము ప్లే కార్డ్స్ పట్టుకొని అసెంబ్లీలో నిండి పెట్టాం. ఇవాళ కోకాపేటలో ఎలక్షన్ల ముందు రియల్ ఎస్టేట్ పడిపోలేదు, హైదరాబాద్ బ్రాండ్ తగ్గిపోలేదని చెప్పి ఇవాళ మెప్పించడానికి ఒప్పించడానికి 100 కోట్ల రూపాయలకు మా భూమి పోయింది. హైదరాబాద్ దేశంలోనే రియల్ ఎస్టేట్ నంబర్ వన్ అని చెప్పి డబ్బా కొట్టుకోవడానికి మరి లోపాయికారి ఏముందో నాకు తెలియదు, కానీ 100 కోట్ల రూపాయలకు ఎకరం పోయినాడని చెప్పండి. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఈ వేదిక నుంచి, మరి కోకాపేటలో 100 కోట్ల రూపాయల విలువ పెరిగినప్పుడు, ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 40 లక్షలకు 50 లక్షల రూపాయలకు ఎగరమైనప్పుడు, ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు నా రింగ్ రోడ్ పక్కకే ఉన్నటువంటి ఫార్మాసిటీ కోసము నా దళితుల భూమిని పేదల భూమిని నీ ఎవడబ్బా తాగిరని చెప్పి 20 లక్షల రూపాయలకు 30 లక్షల రూపాయలు చెప్పి సేకరించే ప్రయత్నం చేస్తున్నావు. సేకరించి ఎవరికి ఇస్తావు? నువ్వు పెద్ద ఫార్మా కంపెనీకి ఇస్తావు. నువ్వు మళ్ళీ 1 కోటి రూపాయలకు అమ్ముకుంటావు, 2 కోట్ల రూపాయలు అమ్ముకుంటావు. ల్యాండ్ను అమ్ముకునే బ్రోకర్ లేరా? ప్రభుత్వమే కానీ ల్యాండ్ బ్రోకర్ చేయడానికి. ఇవాళ నా రింగ్ రోడ్ చుట్టుపక్కల దళితులకు ఇవ్వాల్సినటువంటి దళితులకు ఇచ్చినటువంటి భూముల్ని దాదాపుగా 5800 ఎకరాలని బెదిరించి అదనగొట్టి ఎన్నడికి అనుభవించలేమని చెప్పి తీసుకున్నారు. నేను అడుగుతున్నా, అసైన్ చేయబడ్డ భూములు కర్ణాటకలో 20 ఏళ్లకు పర్మనెంట్ ఇస్తారు వాళ్ళు అమ్ముకోవడానికి. ఈ రుణమున్న ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 ఇయర్స్ మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి ఇచ్చిండ్రు. తమిళనాడు 15 సంవత్సరాలకే ఇచ్చిండ్రు. నీవెందుకు ఇస్తలేవు? మీరు ఎందుకు ఇస్తారు? మీరు ఇచ్చిన కానీ భూములు తెలంగాణ రాకముందు సమైక్య రాష్ట్రంలో ఆనాడు. ఇవాళ అనేక పోరాటాల తర్వాత భూముల రిఫార్మ్, భూములలో వచ్చిన రిఫార్మ్లో భాగంగా ఇచ్చిండ్రు. అట్లా ఇవాళ అసెంబ్లీ వేదిక మీద ప్రకటించిన ముఖ్యమంత్రి గారు, నేను కూడా మీకు అమ్ముకునే హక్కులు ఇస్తా అని చెప్పి. అమ్ముకునే హక్కులు దేవుడెరుగు, దళితులకు 3 ఎకరాలు దేవుడెరుగు. భూముల దాడి పెరగగానే ఆ భూముల మీద కనుబడి ఆ భూములు అమ్ముకొని ఇవాళ ఇవి ఇట్లాంటి పని చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే ఇవాళ చెప్పుకుంటూ పోతే ఉడవని కదా, ఎన్ని సమస్యలు ఉన్నాయో అసలు ఇవన్నీ చర్చించాల్సి ఉండే. మన బడంగపేట అనేటువంటి ఊళ్ళో మీరు ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు. 70 ఏళ్ల క్రితం 1954 ఆనాడు 10 కుటుంబాలు ఉండే. వాళ్ళకి ఆనాడు తొండలు గుడ్లు పెట్టని భూములు, వ్యవసాయానికి పనికిరాని భూములు, ఆనాడు పన్ను కట్టుకొని ఉంచుకోమంటే కూడా ఉంచుకోని భూముల మీద వాళ్ళు రాళ్ళు కొట్టుకొని చెట్టు కొట్టుకొని వాళ్ళు బావులు తవ్వుకొని బోర్లేసుకొని కరెంటు మోటార్లు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటా ఉంటే 12 సంవత్సరాలు దాటితే ఒక భూమి మీద కార్తకాలం తీసేసిన మనం 12 సంవత్సరాలు దాటితే వాళ్ళకు పట్టాలి, ఇవ్వాలి. పేదలైతే అర్జెంటుకి ఇచ్చేయాలి. కానీ 70 ఏళ్ళు గడిచిన తర్వాత నువ్వు మొన్న రద్దు చేసినటువంటి ఆ కబ్జా కాలం వల్ల వాళ్ళకు కబ్జా కాలం లేకపోతే, వాళ్ళ ధరలలో వాళ్ళ పాస్ పుస్తకాలు రాకపోతే ఆ 40 ఎకరాల మీద కన్నుపడ్డ దళితులకు 300 కుటుంబాలు ఇప్పుడు అవి. ఒకనాడు 10 కుటుంబాలుగా ఉన్నటువంటి ఆ దళిత కుటుంబాలు ఇవాళ 300 కుటుంబాలని వాళ్ళకి ఇంటి చేపడు రావు ఇప్పుడు. కానీ 24 ఎకర్స్ గుంజుకున్నారు, 24 ఎకర్స్ గుంజుకున్నారు. ఆయంత 10 ఎకరాలు కూడా గుంజుకుంటా అంటే వాళ్ళు అడ్డం పోతే వాళ్ళు తీసుకుపోయి హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు. అక్కడ పెడితే మళ్ళా ఉద్యమాలు అవుతాయని చెప్పి ఇట్లా కోకొల్లలు శంకర్ హిల్.